బాబాయ్ హోటల్ అంటే బ్రహ్మానందం. ఏంట్రా ఇది ఇంత కర్ణ కఠోరంగా ఉంది, ఏం భాషరా ఇది? ఏం భాష చెప్పి చావురా? చైనా చైనీస్ భాష. రాత్రి ఏదైనా సినిమా చూసావా? రాత్రి ఏ సినిమా చూసావు చెప్పురా. అక్షరం అర్థమైతే ఒట్టు. ఏదో అంటున్నావు కదా, నాకైతే ఏం అర్థం కావట్లేదు కానీ అందులో పాట పాడు. బాబాయ్ ఎంటర్ ది న్యూ డ్రాగన్ చైనీస్ సినిమా చూసా. ఓ పాట చైనీస్ భాషలో పాట పాడరా. మా ఐకన్ స్టార్ పాట చైనాలో. చైనా ఇస్ అ పెద్ద మార్కెట్ బాబా, అని తెలియట్లేదు. అవ్యాసం నేను ఇక్కడ ఉండకూడదు యాక్చువల్లీ అని అనుకున్నా. ఇప్పుడు మళ్ళీ చూడ డైరెక్టర్ ఉంది మా ఫ్రెండ్, చైనీస్ లో అమ్మాయిలానే ఉంటది ఆమె. నా ఫ్రెండ్ చైనాలో తీసుకెళ్లి నన్ను పెద్ద ఆర్టిస్ట్ చేసేస్తానండి. సరే అయితే మనం మాత్రం ఇవాళ ట్రెడిషనల్ తెలుగు వంటకాలు. నేను రాత్రి అంతా చైనా సినిమాలు చూశాను కాబట్టి నాకు ఏదైనా మంచూరియా గానీ న్యూడిల్స్ గానీ, నాకు ఆ పురుగులతో ఏదన్నా. ఓ జీవహింస బాబాయ్ హోటల్ లో పనికిరాదురా. మరి నాకు ఏం చేసి పెడతావు? న్యూడిల్స్. నీ న్యూడిల్స్ మండ. దేశీయ వంటకాలు, దేశవాళీ వంటకాలు, ఆరోగ్యప్రదమైనవి. సూప్ చేస్తాం. నన్ను సూప్ లో ఏకరా దయచేసి. నా మాట విని బాబాయ్ హోటల్ మనం ఇప్పుడు చేసుకోబోయే వంటకం పేరు పుట్ట గొడుగుల దొన్నె బిర్యానీ. సామాన్లు చింగ్ చింగ్. సామాన్లు చింగ్ చింగ్. అరే రే బాబాయ్, నువ్వు కూడా మెల్లమెల్లగా చైనీస్ భాషలో దిగాలి. పొంగ్ పొంగ్ ఏదైనా బాబాయ్. నమస్కారాన్ని ఏమంటారు సేమ్ చైనాలో? చెప్పు. చవడికా చవడికా చవడికా. అలీగర్లా చెప్పావుగా. నో నో నో, ఆ భాష వేరు. యువాన్ అది వేరు, ఇది వేరు. ఇది ఇంకా ఉన్నాయి బాబాయ్, చెప్తాను మెల్లమెల్లగా. నీ కళ ఎక్కించు. ఇది అయిపోయే వరకు నీకు. అమ్మో బాబాయ్, నీకు మామూలుగా రాలేదు బాబాయ్. సామాన్లు చింగ్ చింగ్. బాండి పెట్టించావు, మరి విశేషం ఏంటి? బెంగళూరు పక్కని చెక్పేట అనే ఊరు ఉంది, అక్కడ అన్ని హోల్సేల్ దొరుకుతాయి. చీరలు కానీ చాలా మెటీరియల్స్ దొరుకుతాయి. అక్కడ దొన్నె బిర్యానీ ఫేమస్. వాళ్ళు రకరకాల దొన్నె బిర్యానీలు చేస్తారు. మనం ఈ రోజు పుట్టగొడుగులతో బాగా రుచికరమైన దొన్నె బిర్యానీ చేయబోతున్నాం. దీని స్పెషాలిటీ ఏంటంటే నాటి. నాటి అంటే ఇప్పుడు నాటు టమాటాలు ఉంటాయి, బెంగళూరు టమాటాలు. అవును. అట్లా వాళ్ళు నాటు కొత్తిమీర, నాటు పుదీనా, అన్ని నాటు టమాటా అన్ని వాడతారనమాట. లోకల్ దేశవాళి టమాటా, దేశవాళి కొత్తిమీర, అది అర్థమైంది. నువ్వేమో దేశాలు దాటి వెళ్ళిపోయి. డైలాగ్ చెప్పురా. ఏంటి ఏం డైలాగు? చైనాలో మంచి మంచి డైలాగులు ఉన్నాయి. రాత్రంతా అవే సినిమాలు. మూడు గంటలు నూనె చింగ్ చింగ్. సుగంధ ద్రవ్యాలు బండ పువ్వు, యాలకులు, అనాస పువ్వు, దాల్చిన చెక్క, లవంగాలు, షాజీరా, జాపత్రి. ఒక్కొక్కటి చెప్పుకుంటూ. యాలకులు, బండ పువ్వు, దాల్చిన చెక్క, అనాస పువ్వు, అనాస పువ్వు, లవంగాలు, లవంగాలు, జాపత్రి, షాజీరా, షాజీరా. టమాటాలు దేశవాళి టమాటాలు. పచ్చిమిరపకాయలు దేశవాళి పచ్చిమిరపకాయలు. అంతేగా. అల్లం, వెల్లుల్లి, మిరియాలు, పుదీనా,
పొయ్యి కట్టేసేయి, వెళ్ళి ముద్ద చేసుకునిరా. నువ్వు వచ్చే లోపల నేను డేక్సా పెడతాలే. చ్వా చ్వా ముద్ద చింగ్ చింగ్. మొత్తానికి ఒక పదం నేర్చుకున్నాను ఇవాళ. నేను ఎట్లా తెలుగులో హీరో అవ్వలేకపోతున్నాను. చైనాలో హీరో అవుతే ఎలా ఉంటుంది అంటావు? బ్రహ్మాండంగా ఉంటుంది. అల్లు అర్జున్ డిమాండ్ ఉందన్నావుగా. బాబాయ్ హోటల్ అబ్బాయికి కూడా ఫుల్ డిమాండ్. నూనె కొంచెం వెయ్యి ఒక ఆరేడు గంటలు. బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, యాలకులు, లవంగాలు ఒక్కొక్కటి చెప్పుకుంటాయి నాకు. దాల్చిన చెక్క, యాలకులు, లవంగాలు, బిర్యానీ ఆకు. నువ్వు చెప్తావు కదా బాబాయ్, మళ్ళీ నేను చెప్పేయడం దీనికి? అలాగే కొంచెం మంట పెంచు. చైనా సినిమాలు చూసి నీకు తెలివితేటలు ఎక్కువైపోయారా? ఉల్లిపాయలు కొంచెం ఉప్పు, ఉల్లిపాయలు కొంచెం రంగు మారాలి. ఇవి మనం చిట్టి ముత్యాలు బియ్యం వాడుతున్నాంరా. ఈ బియ్యం ఒక 10-15 నిమిషాలు ముందు కడుక్కుంటే చాలు. అంతకన్నా ముందు కడిగి నానబెట్టాల్సిన అవసరం లేదు, తొందరగా మెత్తబడిపోతాయి. మనము 1.5 గిన్నెల బియ్యం వేసాం. సో 3 గిన్నెలు నీళ్లు వేయాల్సి ఉంటుంది. పసుపు, మెంతిమాకు. అసలు మెంతిమాకు దీని గురించి చెప్పు. దాని గురించి చెప్పాలి అంటే మామూలు విషయం కాదు బాబాయ్, అది అద్భుతమైన ఔషధ గుణాలు ఉన్నటువంటి ఫుల్ ఔషధ గుణాలు. అబ్బా ఎటువంటి అంటే, ఇప్పుడు ఈ చలికాలంలో ఇది తింటే చాలా మంచిది బాబాయ్, బాడీలో హీట్ ఇస్తుంది బాబాయ్ ఇది. అందులో ఇంకోటి ఏంటంటే షుగర్ ఉన్న వాళ్ళకి కానీ చాలా షుగర్కి మంచిది. అవును, పుట్టగొడుగులు ఏం ప్రోటీన్ రాయ్య, పుట్టగొడుగులు కదా. బఠానీలు, బఠానీలు ఫ్రెష్గా వచ్చాయి, ఒలిచి పెట్టా. కాసేపు బ్యాగ్ని కొంచెం ఉప్పు వేసి చెప్తా సరిపోదు? మరి అర స్పూన్ వేసావు, చాలా బియ్యం ఉంది కదా. బలంగా కలిపోసారి. బాగా కలిపిన తర్వాత మూత పెట్టి ఒక 4-5 నిమిషాలు మగ్గని. సమరసింహారెడ్డి సినిమా చైనాలో తీసారే అనుకో. సమరసింహారెడ్డి సినిమాని చైనాలో పేరేం పెట్టా తెలుసా? హాయ్ చువాచియా. మళ్ళీ చెప్పు. హాయ్ చువాచియా. హాయ్ చువాచియా. సమరసింహారెడ్డి అందులో ఒక డైలాగ్, పవర్ఫుల్ డైలాగ్. అక్కడ ఏం చెప్తాడు బాలయ్య బాబు గారు, రారా చూసుకుందాం నీ ప్రతాపం నా ప్రతాపం, శివ సదుల్లో శివ గొద్దుల్లో అదుల్లో కొట్టుకుందాం అంటారు కదా. ఈ డైలాగ్ అన్ని చీమలు దోమలు. చైనాలో అందరూ యాక్చువల్లీ ఒకే రకంగా ఎందుకుంటారు చెప్పు. వాళ్ళు చైనా వాళ్ళు కాబట్టి కాదు. మరి ఈ ప్రశ్నను బాగా ఆలోచించు. మీ అందరికి కూడా ఒక ప్రశ్న, చైనాలో అందరూ ఒకే రకంగా ఎందుకుంటారు ఆలోచించండి. అయిపోయింది, బాగా ఉడికిపోయింది. ఇప్పుడు పెరుగైనా ముద్ద వేసే, పచ్చి వాసన ఉంటుంది కదా, పచ్చి వాసన కొంచెం పోయేదాకా నూనె బయటకు వచ్చిన తర్వాత నీళ్లు వేద్దాం. ఓకే డన్. సొయ్ సొయ్ అంటే క్లీన్ చేయాలి అంతే. ఓకే మొత్తి నూనె వచ్చిందా? ఒక 3 గిన్నెలు నీళ్ళు ఇందులోనే. ఒక 4 చెంచాలు నెయ్యి, నిమ్మకాయ రసం. ఇప్పుడేనా?
ఇప్పుడు బియ్యం. చిట్టి ముత్యాల బియ్యం వేసేసావు. ఓ సూపర్. ఇప్పుడు కలిపేశావు. అలా చిన్న మంటలో వదిలేస్తే ఒక 20 నిమిషాలు అలా చక్కగా కుదురుకుని పేరుకుని బిర్యానీ తయారైపోతుంది. మనం ఈ లోపల ఏం చేస్తాం? అంటే రెండో వంటలోకి వెళ్తాం. తదుపరి వంటకం పేరు చిట్టి టమాటా వంకాయ కూర. ఇప్పుడు ఆ ఫ్రైయింగ్ ప్యాన్ అందుకో. మంచిగా ఒక గరిటె నూనె, పర్ఫెక్ట్, అల్లం, వెల్లుల్లి. ఎంత దీనికి పేస్ట్ చేయాలి? దీనికి బాబాయ్ చిట్టి టమాటాల వంకాయల కూర, ఉల్లిపాయలు, అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు. కొంచెం వేగిన తర్వాత గసగసాలు, నువ్వులు వేసి పేస్ట్ చేసుకుని రావాలి మనం. తర్వాత మిగతా కథ నడుపుతాం. గసగసాలు, నువ్వులు, ఆ గిన్నె అందుకో. ఒక 3-4 గంటలు నూనె. ఏంటో ఈ రోజు నూనెతో బాగా పనిపడుతుంది బాబాయ్. ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, వంకాయల్ని అడ్డంగా నిలువుగా కట్ చేశాను. ముచ్చికలు అలాగే వదిలేశాను. సూపర్ కత్తి కేక. బజ్జీ మిరపకాయలు వేసేయి. వంకాయలు, చిట్టి టమాటాలు, కొంచెం ఉప్పు తగిలి, ఒకసారి బాగా కలిపి మూత పెట్టి అల్లం, వెల్లుల్లి, ఉల్లిపాయలు, గసగసాలు, నువ్వులు, పచ్చిమిరపకాయలు అది పేస్ట్ చేసుకున్నరా. ఇది మూత పెట్టేనా? అంతే. అది చక్కగా పేస్ట్ చేసుకుని రా చెప్తా. బాబాయ్, చైనా వాళ్ళంతా వాళ్ళ ఫేస్లు ఒకే రకంగా ఎందుకుంటాయి ఆలోచించి చెప్పు. అరే నిజం కదా, నేను ఇందాల నుంచి బాగా ఆలోచించు. ఆలోచించావు బాబాయ్? మొత్తి ట్రై చెయ్యి. పసుపు, జీలకర్ర పొడి, ధనియాలు, ఎండుమిరపకాయల పొడి, ఈ ముద్దేసే, అల్లం, వెల్లుల్లి, నువ్వులు, గసగసాలు, ఉల్లిపాయలు, ఇందులో కొంచెం నీళ్ళు వేసిపోయి అలా ఒక 10-15 నిమిషాలు వదిలేసావనుకో, చక్కగా కూర రెడీ అయిపోతుంది. అంతే, ఒక 10 నిమిషాలు వదిలేసాయి. గన్నెలోకి బిర్యానీ తీసుకో, సైడ్ నుంచి లూట్ చేసుకుంటురా.
పుట్ట గొడుగుల దొన్న బిర్యానీ దొన్న అంటే బొట్టనా హరితాకు ప్రత్యేకత ఏంటంటే అందులో విషం పోస్తే వెంటనే అది నలబడిపోతుంది అందుకే పాతకాలంలో రాజులు శత్రు దేశాల వాళ్ళు ఎవరైనా పొరపాటున విషాహారం తినిపిస్తారేమో అని హరితాకుల్లో బోల్చేసేవాడు ఎందుకంటే టక్మన్ తెలిసిపోద్ది విషం ఉంటే ఆకు నల్లబడిపోతుంది ప్రకృతి ఎంత గొప్పదో దాన్ని బట్టి నీకు అర్థం కావాలి చూడు కోర చూడు పరిస్థితి ఏంటో మొత్తం చెప్తా సూపర్ పోయికట్టే చిట్టి టమాటాలు వంకాయల కూర పుట్ట గొడుగుల దొన్న బిర్యానీతో చిట్టి టమాటాలు వంకాయల కూర తింటే ఉంటుంది కొంచెం కొత్తిమీర వేయి వేయించిన ఉల్లిపాయలు కొన్ని వేయి కొన్ని రెండు వంటలు సిద్ధం పుట్టగొడుగుల దొన్నె బిర్యానీ ఎలా చేసావో చెప్పు పుట్టగొడుగుల దొన్నె బిర్యానీ ఎలా తయారు చేసామంటే ముందుగా కడాయిలో నూనె వేసి వేడెక్కాక అందులో యాలకులు బండ పువ్వు దాల్చిన చెక్క అనాస పువ్వు జాపత్రి షాజీరా టమాటా ముక్కలు పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి మిరియాలు పుదీనా కొత్తిమీర వేసి వేయించి పేస్ట్ చేసుకోవాలి ఇప్పుడు ఇంకో బాండీ పెట్టుకొని అందులో నూనె వేసి దాల్చిన చెక్క యాలకులు లవంగాలు బిర్యానీ ఆకు ఉల్లిపాయలు ఉప్పు వేసి కాస్త మగ్గాక పసుపు మెంతికూర పుట్టగొడుగులు పచ్చిబటానీ వేసి మగ్గిర్చి దాంట్లోనే పెరుగు ముందుగా చేసుకున్న పేస్ట్ వేసి 2 నిమిషాల పాటు మగ్గించి తగినన్ని నీళ్లు నెయ్యి నానబెట్టిన చిట్టి ముత్యాలు బియ్యం వేసి 20 నిమిషాల పాటు ఉడికించుకొని దొన్నెలోకి తీసుకుంటే చివరిగా కొత్తిమీర వేయించిన ఉల్లిపాయలు చల్లుకుంటే పుట్టగొడుగుల దొన్న బిర్యానీ రెడీ చిట్టి టమాటాలు వంకాయల కూర ఎలా తయారు చేసావు చిట్టి టమాటాలు వంకాయల కూర ఎలా తయారు చేసావు అంటే ముందుగా పాన్ లో నూనె వేసి వేడెక్కాక అందులో అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి గసగసాలు నువ్వులు వేసి వేయించి పేస్ట్ చేసుకోవాలి ఇప్పుడు గిన్నెలో నూనె వేసి వేడెక్కాక అందులో ఆవాలు జీలకర్ర కరివేపాకు బజ్జీ మిరపకాయలు వంకాయలు చిట్టి టమాటాలు ఉప్పు వేసి కాస్త మగ్గించి దాంట్లోనే పసుపు జీలకర్ర పొడి ధనియాల పొడి ఎండుమిరపకాయల పొడి ముందుగా చేసుకున్న పేస్ట్ వేసి 15 నిమిషాల పాటు ఉడికించుకొని చివరిగా కొత్తిమీర చల్లుకుంటే చిట్టి టమాటా వంకాయ కూర రెడీ పద తిందాం బాధ బాబాయ్ కొందరు ఎలాంటి వార్తనైనా ఒకేలా చదువుతారా అవును బాబాయ్ బాధాకరమైన వార్త లేదా ఆనందదాయకమైన వార్త రెండు కూడా గంభీరంగా చదివే బ్యాచ్ ఒకటి ఉంటుంది ఏ వార్తనైనా ఒకే రకంగా చదివే ఆయన తొలితరం న్యూస్ రీడర్ ఒక ఆయన శాంతి స్వరూప్ ఆయన అసలు భలే వ్యక్తిలే ఈ రోజున చార్మినార్ దగ్గర ఘోర ప్రమాదం జరిగింది ఆ ఘోర ప్రమాదం కూడా నవ్వుతూ సరదాగా చెప్పు చాలా హాయిగా అంటే ఎవరికి బాధ కలగకుండా నిజంగా నిజంగా చైనాలో న్యూస్ చెప్పమంటాం అంతే కదా ఒకటి బాధాకరమైన వార్త ఒకటి హ్యాపీ వార్త వీళ్ళు రెండు కలిపి ఒకే రకంగా చెప్తారు చూడు ఎలా చెప్తారు ఇదే బాధాకరమైన న్యూస్ అయితే న్యూస్ రీడర్ కూడా దుఃఖ అశ్రువులు అంటే అక్కడ వాళ్ళు ఫీల్ అవుతారు మన వాళ్ళు ఇక్కడ ఎంత బాధ ఉన్నా కూడా ఆ బాధను లోపల పెట్టుకొని బయటికి చెప్పాలి కదా అని కొన్ని న్యూస్ చెప్తారు భాష ఏదైనా ప్రాంతం ఏదైనా మన తెలుగు భాషకున్నంత గొప్పతనం ఎక్కడ లేదు బాబాయ్ హ్యాపీగా నమస్కారం అంటే నమస్కారం అంటాం తినాలి అంటే తింటాం చాలా చక్కగా ఉంటాయి మన పదాలు అబ్బే ఎవరికి రా ఇప్పుడు సరే అవన్నీ పక్కన పెడితే నీ కోసమే తయారు చేసిన పుట్ట గొడుగులు దొన్నె బిర్యానీ అది చిట్టి టమాటాలు వంకాయ కూర పుట్ట గొడుగు తినాలి పుట్ట గొడుగు ఒకటి తింటే ఆగదా ఏ ఇంకోటి బిర్యానీ ఆగు ఆహా వాట్ అన్ ఐడియా వాట్ అన్ ఐడియా చాలు బాబాయ్ అక్కడ అందరూ ఒకేలా ఉన్నారేంటి ఎక్కడ చైనా ఎక్కడో వెళ్ళిపోయాను నేను చైనాకి వెళ్ళవేంటి అవును కారణం ఏంటి చైనాలో అందరూ ఒకే రకంగా ఉండడానికి గల కారణం ఏంటి అని ఓ ఎప్పటి నుంచి అడుగుతున్నా ఏం లేదు బాబాయ్ వాళ్ళందరూ ఒకే రకంగా ఉండాలని మేకప్ వేసుకుంటారు అంతే